గ్రేటర్ లో ఈసారి కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు కదలలేదు. తొలి 3 గంటల్లో 150 డివిజన్లలో 5% మాత్రమే పోలింగ్ నమోదైంది. కొన్ని డివిజన్లలో పోలింగ్ 3% కూడా దాటలేదు. ఈసారి గెలుపును ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లు ఇళ్ల నుంచి కదలకపోవడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. మధ్యాహ్నం తర్వాత మరింత మందకొడిగా పోలింగ్ ఉండే అవకాశం ఉంది. 2009లో 42.95%, 2016లో 45.27% పోలింగ్ నమోదైంది. ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేలా చూసేందుకు ఈసీ అనేక ప్రయత్నాలు చేసింది. అయినా ఓటర్లు కదలలేదు. వరుసగా 4 రోజులు సెలవు రావడంతో పలువురు గ్రామాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అటు హఫీజ్పేట్ డివిజన్ లో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ బూత్ సమీపంలో టీఆర్ఎస్ నేతలు అభ్యర్థి ఫోటోలు ప్రదర్శిస్తున్నారంటూ బీజేపీ అభ్యంతరం తెలిపింది. బ్యానర్లు తొలగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. ఆర్కేపురం పోలింగ్ కేంద్రంలో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జగద్గిరిగుట్టలోని శ్రీనివాస్ నగర్ పోలింగ్ వద్ద పరిస్థితిని సిపి సజ్జనార్ పరిశీలించారు. బంజారాహిల్స్ లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఓటు వేశారు. నందీనగర్ లో మంత్రి కేటీఆర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయని వారికి ప్రశంసే హక్కు లేదు అని కేటీఆర్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని చెప్పారు. అటు కాచిగూడలోని దీక్షా స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దంపతులు ఓటు వేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు సామాన్యుడి ఆయుధమని అన్నారు. భారత ప్రజలు అనేక సార్లు ఓటు ద్వారా చైతన్యం ప్రదర్శించారని చెప్పారు. చర్లపల్లి డివిజన్ కుషాయిగూడలో మేయర్ పొంతు రామ్మోహన్ దంపతులు ఓటు వేశారు. గతంలోలానే ఓటర్లు ఈసారి కూడా ఇళ్ల నుంచి కదలకపోవడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. కొత్తపేట డివిజన్ లో తాజా పరిస్థితిని మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, పోలింగ్ ఎలా కొనసాగుతుంది? ఇప్పటివరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? మాధవి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే గతంలో మాదిరిగానే ఈసారి కూడా మందకుడిగానే పోలింగ్ కొనసాగుతుంది. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రస్తుతానికి అయితే కేవలం 5% మించి కూడా పోలింగ్ నమోదు కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పోలింగ్ స్టేషన్లకు జనాలు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం కొత్తపేట పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. కొత్తపేట పోలింగ్ స్టేషన్ వద్ద ప్రస్తుతానికైతే జనాల సందడి కొనసాగుతుంది. అందరూ కూడా బారులు తీరి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. జనాలైతే ఇక్కడ ఇంతసేపు ఉదయం 9 వరకు విపరీతంగా చలి ఉండడంతో జనాలు ఇంట్లో నుంచి బయటికి రాని జనాలు ఇక ఇప్పుడు ప్రస్తుతం 10 అవుతుండడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనాలందరూ కూడా ఇప్పుడిప్పుడే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో 2016 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం 45% మాత్రమే జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి కూడా అదే రేంజ్లో నమోదవుతుంది. అంతకంటే తక్కువ నమోదయ్యే పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికీ 3 గంటలైంది. కేవలం 5% మాత్రమే పోలింగ్ నమోదవడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఊరావురిగా ప్రచారం కొనసాగింది. టీఆర్ఎస్ బీజేపీ అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఊరావురిగా ప్రచారం నిర్వహించినప్పటికీ కూడా ఎవరు కూడా ఓటర్లు పెద్దగా చైతన్యం అయితే రాని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 74 లక్షలకు పైగా ఓటర్స్ ఉన్నప్పటికీ ఇప్పటికే 5% మాత్రమే నమోదు కావడం, ఇక మరోసారి ఈ ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందో లేదో అని చెప్పి జనాలు
టెన్షన్ అభ్యర్థులు టెన్షన్ పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం కొత్తపేట డివిజన్ లో చూస్తా ఉన్నాం. ఓటాకు వినియోగించుకునేందుకు జనాలు అయితే ఇక్కడ కొంచెం మేర ఇప్పుడిప్పుడే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 9:30 వరకు కూడా పెద్దగా సందడి లేదు. ఇప్పుడు ఈ హాఫ్ అన్ అవర్ లోనే కొద్దిగా సందడి నెలకొంది. కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పద్దెన ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఎంట్రెన్స్ లోనే శానిటైజర్ పెట్టడం, శానిటైజర్ రాసుకున్న తర్వాత లోపలికి అలౌట్ చేస్తున్నారు. మాస్క్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటాకు వినియోగించుకునేందుకు అవకాశం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలింగ్ స్టేషన్లు అన్ని పకడ్బందీ ఏర్పాటు చేసినప్పటికీ కరోనా భయం ఒకటి, ఒకవైపు విపరీతంగా చలి ఉండడంతో జనాలు అయితే పెద్దగా అంత చెప్పుకోదగ్గ స్థాయిలో సందడి అయితే ప్రస్తుతానికి అయితే కనిపించట్లేదు. కొంత మందకొడిగానే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 9,101 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల కొన్ని డివిజన్లో కొంతమేర లైన్ ఉన్నప్పటికీ ఇంకా కొన్ని డివిజన్లో అసలుకి సందడి లేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మొత్తం 150 డివిజన్లకు గాను 1,122 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరిష్కరించుకుంటున్నారు. అందులో ఓటర్లకు సంబంధించి 74,67,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అయితే దానికి సంబంధించి మందకూడగానే ఇప్పుడు ఓటర్లు ఇక్కడ పోలింగ్ స్టేషన్కు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఆశించిన స్థాయిలో జనాలైతే ఆసక్తి చూపట్లేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో మనం చూడవచ్చు లోకల్ బాడీ ఎలక్షన్లు అంటేనే బాగా జనాలందరూ కూడా వస్తూ ఉంటారు. కానీ హైదరాబాద్ జనాలైతే అంతగా ఆసక్తి చూపరు. ఓటింగ్ ఎప్పుడు కూడా మందకొడిగానే సాగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మందకొడిగా సాగడం, అలాగే పోలింగ్ పర్సంటేజ్ పెరగకపోవడం అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైందని చెప్పవచ్చు. ఇక్కడ కూడా అభ్యర్థులందరూ కూడా టెన్షన్ పడుతూ ఉన్నారు. ఉదయం 10 అవుతున్నా కూడా ఎవరు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఇక అభ్యర్థులందరూ కూడా అపార్ట్మెంట్లకు ఇళ్లలకు వెళ్ళి ఓటర్లను బతిమాలి మరి పోలింగ్ స్టేషన్లకు తీసుకొచ్చే పనిలో నిమగ్నమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ని రోజులు చేసిన ప్రచారము ప్రలోభాల పరము ఒక ఎత్తు, ఇప్పుడు ఓటింగ్ పోలింగ్ కేంద్రానికి తీసుకురావడం ఒక ఎత్తుగా మనకు పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందరూ కూడా అభ్యర్థులు అలాగే రాజకీయ నాయకులందరూ కూడా అన్ని రాజకీయ పార్టీల అధిష్టానాల నుంచి కూడా అభ్యర్థులకు ఫోన్ కాల్స్ వెళ్ళింది. ఎందుకంటే మీరు ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకుంటేనే మనకు పరిస్థితి అనుకూలంగా ఉంటుంది, లేకపోతే పోలింగ్ పర్సంటేజ్ పెరగకపోతే పరిస్థితి ఎవరికి అనుకూలంగా ఉంటుందో ఎటు పోతుంది అనేది కూడా అందరూ టెన్షన్ పట్టుకుంటున్నారు పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, కరోనా కారణంగా అన్ని ప్రికాషన్స్ ఏర్పాటు చేశారు, శానిటైజర్లు మాస్కులు అన్నీ ఇక్కడ పెట్టినప్పటికీ కూడా పెద్దగా ఆసక్తి అయితే చూపిన పరిస్థితులు మనకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కనిపించడం లేదు. గత చాలా సంవత్సరాలుగా చాలా ఎన్నికల సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం, ఒక 45% మించి మాత్రం పోలింగ్ నమోదు కాలేదు. ఈసారి అంతకంటే ఎక్కువ నమోదు చేయించుకునేందుకు అలాగే అందరికీ చైతన్యం పెంచేందుకు ఒకవైపు ఎలక్షన్ కమిషన్, మరోవైపు రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా సర్వశక్తులు ఓడడం జరిగింది. ఓటు హక్కు వినియోగించుకుంటేనే మీకు భవిష్యత్తులో ఏదైనా సమస్య ఉన్నా ప్రశ్నించడానికి అవకాశం ఉంటుందని కూడా అందరూ చెప్తున్నప్పటికీ కూడా జనాల్లో చైతన్యం లేదు. ఎందుకంటే వరుసపొంటి సెలవులు రావడం, మరోవైపు జనాల్లో అంతగా ఆసక్తి లేకపోవడం కనిపిస్తూ ఉంది. జనాలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు మధ్యాహ్నం లంచ్ తర్వాత ఏమైనా వస్తారేమో చూడాలి. కానీ మామూలుగా అయితే మధ్యాహ్నం లంచ్ తర్వాత పెద్దగా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేదు. ఏమైనా ఉంటే ఫస్ట్ 2-3 అవర్స్ మాత్రమే పర్సంటేజ్ మాత్రమే పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ మనం చూడొచ్చు ఈ ఓటర్ ఐడి తీసుకుని అందరూ వచ్చి ఓటాకు వినియోగించుకుంటున్నారు. అయినప్పటికీ జనాల్లో ఒక స్తబ్దత కనిపిస్తూ ఉంది. ఓటేశారా, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచి నడుస్తుంది, చాలా మంచి బందోబస్తులు ఉన్నాయి, చాలా ప్రశాంతంగా నడుస్తుంది, చాలా హ్యాపీ. కరోనా మెయింటైన్ చేస్తున్నారు, అంత చాలా మంచి ఇంతజాం చేసినారు, బాగానే నడుస్తుంది. నేను కరెక్ట్ ఎవరా సాబ్, లైన్స్ ఎవరాకు, సో డిసిప్లిన్స్ ఎవరా సాబ్, బిల్కుల్ ఎలక్షన్ తో. కరోనా కారణంగా అన్ని ఏర్పాట్లు చేయడం మంచి ఉందని చెప్పి చెప్తూ వచ్చిన వాళ్ళైతే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ కొంతమంది కరోనా భయం కారణంగా బయటకైతే పెద్దగా వచ్చి ఆసక్తి చూపుతున్న పరిస్థితులు లేవు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కరోనా కారణంగా ఈసారి బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ ఓటింగ్ అనేది కొనసాగుతూ ఉంది. గతంలో ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగేది, కానీ కరోనా కారణంగా ఇప్పుడు ఓటర్ బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. బ్యాలెట్ పత్రం ద్వారా ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే కొద్దిగా ఈ బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొంచెం లేట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఈవీఎంల ద్వారా అయితే బటను ప్రెస్ చేయగానే ఓటు బ్రీఫ్ శబ్దం రాగానే అది ఓకే, ఓటు ఓకే అన్నట్టు చెప్పేది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఓటు మనం చూస్తున్నాం
కంపార్ట్మెంట్ లోకి వెళ్ళి, ఓటింగ్ కంపార్ట్మెంట్ లోకి వెళ్ళి అక్కడ ఓటు వేసిన తర్వాత ఆ పేపర్ని తీసుకుని వచ్చి, బ్యాలెట్ పేపర్ని తీసుకుని వచ్చి ఇక్కడ ఆ అధికారి సమక్షంలోనే ఓటు బ్యాలెట్ బాక్స్లో వేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఈ గతంలో మామూలుగా ఊళ్ళలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఎన్నికలు ఏ విధంగా అయితే బ్యాలెట్ పద్ధతిన జరుగుతాయో ఆ రకంగా ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు అధికారులందరూ. ఇక్కడ మనం చూడవచ్చు బ్యాలెట్ ఏ విధంగా మలచాలి, ఎలా ఓటేయాలనేది కూడా ఇటు జనాలకు హైదరాబాద్ ఓటర్స్కు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో. ఎందుకంటే చాలా ఏళ్ళ క్రితం హైదరాబాద్లో ఈ బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం మళ్ళీ కరోనా కారణంగా బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 150 డివిజన్లలో మనం చూస్తూ ఉన్నాం. ఇక అక్కడ ఓటేసిన వాళ్ళు ఇక్కడ బ్యాలెట్ బాక్స్లో ఓటు బ్యాలెట్ పేపర్ని అక్కడ అందులో వేస్తూ ఉన్నారు. అయితే ఇలా ఓటు వేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్ నగర వ్యాప్తంగా మందకొడిగా ఓటింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ప్రజలైతే చెప్పుకోదగ్గ ఆశించిన స్థాయిలో జనాలైతే అంతగా ఆసక్తి మాత్రం చూపడం లేదు. జనాలకైతే కొంచెం మేర అనాసక్తిగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జనాలకు మందకుడిగానే ఈ పోలింగ్ స్టేషన్లకు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం కొంచెం 12 తర్వాత ఏమైనా పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే పెరగవచ్చు అనే ఆలోచనలో అభ్యర్థులు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కొన్ని ప్రాంతాలు, కొన్ని డివిజన్లో ఇప్పుడు మనం చూస్తున్నాం కొత్తపేట డివిజన్లో కొన్ని ప్రాంతాల్లో లైన్ అయితే ఉంది. కొన్ని డివిజన్లో కొంచెం మేర జనాలు అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు అయితే ప్రస్తుతానికైతే ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే గంట 2 గంటల తర్వాత కొంచెం పికప్ అయ్యే పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తూ ఉంది. ఓటర్ సుజ్ రైట్.